క్రీస్తునందు ప్రియులారా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన అద్వితీయమైన నామంలో ప్రభుపేడ మీకు అందరికీ ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి యొక్క ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అమూల్యమైనటువంటి దేవుని మాటలు వినటానికి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో మీ పాదాలు పట్టుకుని వేడుకుంటూ ఉన్నాం, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం, గణపరుస్తున్నాం. ప్రభా సహాయం చేయండి. ప్రభా మీ ప్రజలతో మీరు మాట్లాడండి నాయన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లుగా ప్రభా మీ మాటల కొరకు ఈ సమయంలో వీళ్ళందరూ తండ్రి సిద్ధంగా ఉన్నారు తండ్రి. మరి హృదయాలలో ముద్రించబడేటువంటి వర్తమానాన్ని ప్రభువా మీరు ప్రజలకు అందించమని కోరుతున్నాను. మీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. రండి మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోంచి నిర్గమాకాండం 1:8. అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము. రండి, లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు వారు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక శ్రేష్టమైనటువంటి మాటని మనం చదువుకోవటం జరిగింది. ఈ వాక్య భాగాన్ని శ్రద్ధగా విందాం. నిర్గమాకాండం, ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశంలో భయంకరమైనటువంటి శ్రమలు అనుభవిస్తున్నటువంటి దినాలవి. ప్రియులారా, ఆదికాండలో మనం దేవుని వాక్యాన్ని గమనిస్తే యోసేపు మొదటిగా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. కొన్నాళ్ళు అక్కడ శ్రమలు అనుభవించాడు. ఆ తదుపరి శ్రమల్లో గొప్ప విజయవంతమైన జీవితాన్ని ప్రభు ఇచ్చాడు. యోసేపును దేవుడు హెచ్చించి ఐగుప్తు సామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా దేవుడు సిద్ధపరిచి ఒక ఆశీర్వాదానికి కర్తగా యోసేపును స్థిరపరిచాడు. యోసేపును బట్టి యోసేపు ఇంటివారు, యాకోబు కుమారులైనటువంటి 12 మంది యాకోబు సంతతి అందరు కూడా ఐగుప్తు దేశంలో నివాసం ఉండటానికి దేవుడు ఒక ఉన్నతమైన మార్గాన్ని సిద్ధపరిచాడు. యోసేపు అనేటువంటి వ్యక్తిని బట్టి ఆ యొక్క ఐగుప్తీయులు ఇస్రాయేలీలకు సహాయం చేస్తూ వచ్చారు. దాదాపుగా 430 సంవత్సరాలు ఈ యొక్క ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండినట్టుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. పిల్లరా, వారు ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు చాలా అల్పమైనటువంటి సంఖ్యని నిర్గమాకాండం 1:8 మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ 430 సంవత్సరాల అనంతరం లక్షల మందిగా ఇస్రాయేలు విస్తరించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎంతగా విస్తరించారంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తీయులందరి సంఖ్య కంటే ఇస్రాయేలీయులు, పిల్లరా, పరవాసులుగా వెళ్ళినటువంటి ఆ యొక్క ఇస్రాయేలీల సంఖ్య ఐగుప్తీయులకు మించిన సంఖ్యగా మార్చబడింది. ఈక్వల్ టు ఐగుప్తీయులు, ఐగుప్తీయులతో సమానముగా ఇస్రాయేలీలు లెక్కించబడుతూ ఉన్నారు. ఆ తరువాత యోసేపును ఎరగని కొత్త రాజు ఐగుప్తు దేశాన్ని పరిపాలించడం ప్రారంభించాడు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. పిల్లరా, యోసేపును ఎరిగినటువంటి రాజులందరూ కూడా ఇస్రాయేలీలకు మేలు చేస్తూ వచ్చారు. కానీ యోసేపును ఎరగని రాజులు ఐగుప్తీయులు వచ్చారు. అప్పటి నుంచి దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీకి అనేకమైనటువంటి శ్రమలు ఆరంభమయ్యాయి. ఐగుప్తు దేశంలో ఇస్రాయేలు నివసించడానికి బహు కష్టమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నిర్గమాకాండం 1:8 ఆ రాజు మాట్లాడుతున్నాడు. ఇగో ఇస్రాయేల్ అనేటువంటి ఈ జనులు మనకంటే బలిష్టంగాను అధికంగాను ఉన్నారు, కాబట్టి వారు మన శత్రువులతో కలిసి మన మీద యుద్ధం చేస్తారేమో, యుద్ధం జరిగినప్పుడు వారు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, వెళ్లకుండా వారిని అరికడదామని చెప్పి ఆ రాజు యుక్తిగా ఆలోచన చేయడం ప్రారంభించాడు. పిల్లరా, ఎంత యుక్తిగా ఆలోచన చేశాడంటే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలోనే బానిసలుగా ఉండాలని, వారికి కఠినమైనటువంటి శ్రమలు పెట్టాలని, ఆ తర్వాత ఇస్రాయేలీలో పురుషుల సంఖ్య తగ్గించాలని. ఎంత భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు తెలుసా? ఒక్క మాట నేను మీకు చదివినిపించాలని ఆశపడుతూ ఉన్నాను.
వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డ, మొదటి అధ్యాయం యగ్మకాండం 22వ వచనంలో, అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించను. ఎంత దారుణానికి ఒడిగట్టాడంటే, ఇస్రాయిల్ ప్రజలు పురుషులందరినీ కూడా చంపించడానికి సిద్ధపడ్డాడు. పిల్లరా, ఎవరైనా కానీ మగపిల్లలు పుట్టారనుకుందాం, కాన్పు జరుగుతుండగా మగపిల్లలు పుట్టారనుకుందాం, మగపిల్లలైతే వారు ఆ యొక్క పసిబిడ్డల్ని ఆ సమయంలో కాన్పు జరిగిన సమయంలోనే వారు మగబిడ్డలైతే వారిని అంతే తీసుకుని వెళ్ళి నదిలో పారేసేవాడు. కేవలం దేవుని ప్రజలకే కష్టాలు. ఎందుకు ఇలా చేస్తున్నాడు ఆ రాజు అంటే, ఈ మగవారి సంఖ్య పెరగకూడదని. ఇస్రాయిల్ మగవారి సంఖ్య పెరగకుండా ఉంటే 20-30 సంవత్సరాలు కరికడితే మగవారు అంటూ ఉండరు, ఇక అందరూ స్త్రీలే, స్త్రీల మీద మనం పెత్తనం చేయొచ్చు అని చెప్పి ఆ క్రూరుడైనటువంటి ఐగుప్తు రాజు ఆలోచన చేయటం ప్రారంభించాడు. వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనుషులు ఏమీ సహాయపడకపోవచ్చు, కానీ సర్వశక్తిమంతుడు, కునుకని నిద్రపోని దేవుడు ఏమాత్రం కూడా ఆలస్యం చేయలేదండి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ పట్ల శత్రువులు భయంకరమైనటువంటి క్రూరత్వంతో వారు వెంబడిస్తున్నప్పటికీ కూడా నిన్ను అరికట్టాలని, అనేకమైన విషయాలు నిన్ను కొండదీయాలని, నిన్ను బలహీనపరచాలని, నిన్ను మట్టిలో కలిపివేయాలని నీ శత్రువు ఆలోచన చేస్తుండొచ్చు. కానీ నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి నా దేవుడు మాత్రం నీ చుట్టూ ఆయన కంచి వేస్తాడు. వాక్యం పెట్టిన ప్రియా దేవుని బిడ్డ, చూడండి, ఆనాటి మగపిల్లలందరూ కూడా చాలా శ్రమలు వచ్చేసినాయి, చాలా కష్టాలు వచ్చినాయి, చాలా బాధలు వచ్చినాయి. మగపిల్లలు పుడితే నదిలో పారేయాలని తల్లులు ఎంతో మంది బాధపడ్డారు. ఈ యొక్క ఫరో పరిపాలన కఠినమైన పరిపాలన, ప్రభు మీ చిత్తం అయితే ఈ పరిపాలన నుంచి మమ్మల్ని విడిపించు ప్రభు అని చెప్పి ఇస్రాయేల్ ప్రజలు చాలా వేదన పడుతూ ఉన్నారు. ఆ సమయంలో అనిపించింది, పుట్టిన ప్రతి పిల్లవాడిని తీసుకుని వెళ్ళి నదిలో పడేసేవాళ్ళు. ఆ తల్లి ప్రాణం విలవిల్లాడిపోయేది, చూసేటువంటి అనేక మంది ప్రాణాలు కూడా తట్టుకోలేకపోయేవి. ఈ ఘోరమైనటువంటి హింస, ఈ భయంకరమైన బాధ ఎందుకు ఇస్రాయేల్ ప్రజలకు కలిగింది, ఈ శత్రువు చేతను దేవుడు ఎప్పుడు విడిపిస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. సంఖ్య తగ్గిపోతుంది, ఇస్రాయేల్ సంఖ్య తగ్గిపోతుంది, తగ్గిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. ఇస్రాయేలీల్లో దేవుని కోసం బ్రతికే పిల్లలు లేరండి. ఎందుకంటే ఫరో పక్క నుంచి ఆ యొక్క పురుషులందరినీ కూడా కఠినమైన శ్రమలకు గురి చేస్తూ ఉన్నాడు. చనిపోయేవారు చనిపోతూ ఉన్నారు, పుట్టిన పసిపిల్లలు సైతం ఆ యొక్క ఫరో చంపించడానికి ఏమాత్రం వెనకాడలేదు. పురుషుల సంఖ్య తగ్గిపోతుంది. దేవుని కోసం పోరాడేవారు, దేవుని కోసం నిలబడేవారు, దేవుని కోసం యుద్ధం చేసేటువంటి పురుషులు లేరు. ఆనాడు తల్లిదండ్రులు కూడా చాలా మంది అనుకుంటూ ఉన్నారు, ఒకవేళ ఏదైనా కాన్పు జరుగుతున్న సమయంలో తల్లులు కూడా ఏమైనా ప్రార్థన చేస్తారు, ప్రభువా మా పిల్లలు పుట్టకుండా ఉంటే బాగుండయ్యా, వాడి చావు మా కళ్ళతో చూడలేము, ఈ ఘోరమైనటువంటి రాజు ఫరో పసిపిల్లలను తీసుకొని నదిలో పడవేస్తున్నాడని చెప్పి తల్లులు చాలా మంది వేదన పడ్డారు. కనుక మాకు మగపిల్లలద్దు, ఆడపిల్లలు పుడితే చాలు అని చెప్పి తల్లులు మొరపెట్టుకున్నారండి. వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డ, ఇస్రాయేల్ని కాపాడటానికి ఒక నాయకుడు కావాలి. నాయకులు లేని దినాల్లో ఇస్రాయేల్ విడిపించడానికి, కనాను దేశానికి నడిపించడానికి శ్రేష్టమైనటువంటి నాయకుడు కావాలి. పిల్లలు లేరు, నాయకులు లేరు, కానీ దేవుడు తన కాలము ప్రారంభించినప్పుడు, తన సమయం ఆరంభమైనప్పుడు అన్ని కార్యాలు దేవుడే చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఆ సమయంలో దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే యగ్మకాండం 6వ అధ్యాయం 20వ వచనం, అమ్రాము తా మేనత్తేని యాకోబేదిని పెళ్లి చేసుకోయను, ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. దేవుని వాక్యం మనం గమనిస్తే వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, పురుషుల సంఖ్య తగ్గిపోతున్నటువంటి దినాల్లో నిండు నెలలుతున్నటువంటి ప్రతి సహోదరి కూడా నాకు ఆడపిల్లలు పుడితే బాగుండు, మగపిల్లలు అయితే చనిపోతారు, వారి చావు నేను చూడలేని వేదన పడుతున్నటువంటి సమయంలో ఒక తల్లి, యాకోబేది అనేటువంటి తల్లి శ్రేష్టమైన ఆలోచన ఇస్తే, ప్రభువా నీ చిత్తం అయితే నాయన, నీవు నాకు గర్భఫలాన్ని ఇస్తే ప్రభువా ఆ గర్భఫలాన్ని కాపాడుతానయ్యా. ఎందుకు కాపాడుతాను తెలుసా? నా కోసం ఆ పిల్లల్ని పెంచను, నీ కొరకు పెంచుతాను. కఠినమైనటువంటి ఫరో బానిసత్వంలో నుంచి ఇస్రాయేల్ విడిపించడానికి నాయకులుగా వారిని సిద్ధపరుస్తాను ప్రభువా, నీ కొరకే వారిని పెంచుతానని. పరాయి దేశంలో, ఐగుప్తు దేశంలో శ్రమలు ఎక్కువగా ఉన్నటువంటి దేశంలో శత్రువు మధ్యలో ప్రార్థన చేసింది
నీ చిత్తమైతే నాకు ఇచ్చే గర్వఫలంలో ప్రభు శ్రేష్టమైనటువంటి కుమారులు నాకు ఇవ్వు ప్రభు అని చెప్పి మొరపెట్టింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియుల దేవుని వాక్యం మనం గమనిస్తే మొదటి కుమారుడు అహరోను పుట్టాడు, అహరోని కాపాడింది. ఆ తర్వాత కుమార్తె దేవుడు ఇవ్వటం జరిగింది, కుమార్తెని కాపాడింది. చివరిగా మన దేవుని వాక్యాన్ని గమనిస్తే మోషే పుట్టడం కూడా జరిగింది. ఈ యాకోబేదు తన భర్త అయినటువంటి అమ్రాము వీరిద్దరు కూడా ఆ పిల్లల్ని దేవుని పని కొరకు పెంచారండి. దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ తల్లి, ఈనాడు దేవునికి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని నీవు ఎవరి కొరకు పెంచుతూ ఉన్నావు? దేవుని కొరకు పెంచుతూ ఉన్నావు? దేవుడు నీకు ఇచ్చినటువంటి గర్భఫలం ఏ ఉద్దేశంతో లేదంటే ఏ ఆలోచనతో దేవుడు చేసి నీకు ఇచ్చాడు ఒకసారి ఆలోచన చేస్తున్నావా? కఠినమైనటువంటి ఫరో బానిసత్వం ఉన్నటువంటి పరాయి దేశమైనటువంటి ఐగుప్తు దేశంలో దేవుని సేవ చేయటానికి, దేవుని పరిచర్య చేయటానికి, దేవుని కొరకు పోరాడటానికి, దేవుని కొరకు నిలబడటానికి యాకోబు తీర్మానం చేసుకుంది. శ్రేష్టమైనటువంటి తీర్మానం చేసుకున్నటువంటి తల్లిగా మనకు కనిపిస్తుంది. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ కనుక దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకి శ్రేష్టమైన గర్భఫలాన్ని ఇచ్చాడు, కానీ మనం వారిని రకరకాలుగా పెంచుతూ ఉన్నాం. వారిని ఐఏఎస్గా చూడాలని, ఐపీఎస్గా చూడాలని, లేదంటే ఒక ఇంజనీర్గా చూడాలని, డాక్టర్గా చూడాలని, యాక్టర్గా చూడాలని, రకరకాలుగా చూడాలని. వాడు పెరిగి పెద్దడై నీకు నువ్వు చూడాలనుకున్న వాటిని కాకుండా వ్యతిరేకమైన కార్యాలు చూపిస్తున్నాడు అండి. నువ్వు ఏదైతే వాళ్ళు ఆశిస్తున్నావో దానికి భిన్నంగా అపవాది చేతిలో వాడు పూర్తిగా దొరికిపోయి అపవాది చిత్తానుసారంగా నీకు వేదన కలిగించేటువంటి పుత్రుడుగా, పుత్రికగా, లేదా కుమార్తెగా నీ కళ్ళ ముందు నీ పిల్లలు కనిపిస్తున్నాడు. కారణం నువ్వు దేవుని కోసం వారిని పెంచలేకపోతూ ఉన్నావు. అమ్రాము యాకోబేదు ఒకటే తీర్మానం చేసుకుని, ప్రభువా నీవు మాకు గర్వఫలం ఇస్తే నువ్వు ఎంతమంది ఇచ్చినా కానీ ప్రభువా వారిని మీ సేవ కోసమే మేము పెంచుతాం. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, దేవుని వాక్యం మనం గమనిస్తాం. దేవుడు మనల్ని దేవుని సేవలో వాడుకోవాలని చూస్తాడు, మన కుటుంబాన్ని దేవుని సేవలో వాడుకోవాలని చూస్తాడు, మనకిచ్చే గర్భఫలాన్ని కూడా తన సేవలో వాడుకోవాలని చూస్తాడు. నీ ఒక్కదానికి ప్రార్థనకెళ్తే ఉపయోగం లేదు, నీ ఒక్కదే ప్రార్థనకెళ్తే ఉపయోగం లేదు, నీకు ఇచ్చేటువంటి సమస్తము కూడా దేవుని సన్నిధిలో గడపాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు ఇస్రాయేల్ అందరినీ కానానికి నడిపేయాలనుకున్నాడు, కానీ ఇస్రాయేల్ కొంతమంది నడిపించాలనుకోలేదండి. దేవుని ఆలోచన ఎప్పుడు కూడా కొద్దిగా ఉండదు, అధికంగా ఉండిద్ది. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే పిల్లలు చూడండి, ఈ యొక్క పిల్లల్ని ఆ తల్లి దేవుని పరిచర్య కొరకు పెంచింది, దేవుని సేవ కొరకు పెంచింది. తన కొరకు పెంచలేదు, తన కుటుంబం కోసం పెంచలేదు. వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత నన్ను పోషిస్తారులే, నన్ను బాగా చూసుకుంటారులే అని చెప్పి పెంచలేదండి, దేవుని చిత్త ప్రకారం పెంచింది. దేవుని వాక్యం మనం గమనిస్తే పిల్లరా, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట మీకు చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 11:26. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. చూసారా, ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటో తెలుసా? మోషే పుట్టినప్పుడే విశ్వాసం ఉన్నటువంటి తల్లిదండ్రులుగా ఉన్నారు. ఆ దినాల్లో ఫరో రాజు కఠినంగా ఉన్నా కానీ ఆ రాజు చెప్పినటువంటి ఆజ్ఞకు ఏమాత్రము భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. 3 మాసములు దాచిపెట్టిరి. దేవుని వాక్యం మనం గమనిస్తే తర్వాత వచ్చిన రాయబడింది, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములు అనుభవించడం కంటే దేవుని పదిలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారునని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనక అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచను. దేవుని వాక్యం మనం గమనిస్తే చూడండి, ఆ పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఎలా పెంచింది తెలుసా? విశ్వాసంతో పెంచిందంట. ప్రభువా ఈ పిల్లల్ని మీ సేవ కొరకు వాడుకున్న ఆయన, చిన్నవాడైన మోషేని మీ సేవ కొరకు వాడుకో ప్రభువా, పెద్ద కుమారుడి అహరోని మీ సేవ కొరకు వాడుకో ప్రభువా, నీ చిత్తం అయితే నా కుమార్తెను కూడా మీ సేవ కొరకు వాడుకో ప్రభువా. తనకి 3 శ్రేష్టమైనటువంటి గర్భఫలాన్ని దేవుడిస్తే ఆ 3లో పూర్తిగా సేవకిచ్చేసింది. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, ఎంత రోషమండి. దేవుని కొరకు పెంచే తల్లులు కావాలండి, దేవుని కొరకు పెంచే తండ్రులు కావాలండి. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, నీ బిడ్డలకు ఆస్తి పంచుతూ ఉన్నావు, చక్కటి చదువును అందిస్తూ ఉన్నావు, చక్కటి ఆహారాన్ని సమకూరుస్తూ ఉన్నావు, వారి భవిష్యత్తుకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తున్నావు. ఒక్కసారి ఆలోచించే నీ బిడ్డను దేవుని కొరకు దేవునికి ఇచ్చాడు, ఏ ఉద్దేశం చేత దేవుడిచ్చాడు,
విశ్వాసంతో తన తల్లి తన బిడ్డలు పెంచిందంట. ఒక సంకల్పంతో ఆ తల్లి తన బిడ్డలు దేవుని కొరకు పెంచిందంట. ఒక వారంతా నింపబడింది. నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఈ శత్రు దేశంలో కఠినమైనటువంటి శ్రమంలో ఉన్నారు. అలా కాదు, నా బిడ్డలు దేవుని కొరకు వాడబడాలి. ప్రభువాని చిత్తమైతే ఐగుప్తు దేశంలో నుంచి నీ ప్రజలను విడిపించడానికి ఒక నాయకుడు కావాలని మేమందరం ప్రార్థన చేస్తున్నాం కదా, ఆ నాయకుడు నీ చిత్తమైతే నా గర్భంలో నుంచే పుట్టాలని చెప్పి ఆ తల్లి ప్రార్థన చేసింది. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, నీ బిడ్డల కోసం నువ్వు కన్నీరు విడుస్తున్నావా? ఆ బిడ్డలు నీ సేవలో నిలబడాలి ప్రభువ. నా బిడ్డలు నాయన నీ రాజ్య సువార్త ప్రకటించాలయ్యా. నా బిడ్డలు తండ్రి నీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలి ప్రభు అని చెప్పి తల్లిగా తండ్రిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళ కోసం లోక సంబంధమైనటువంటి అన్ని నువ్వు చేస్తున్నావు, అన్ని సమకూరుస్తున్నావు, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం నువ్వు పంచిపెట్టలేకపోతూ ఉన్నావు. వాక్యం పెట్టిన ప్రియా దేవుని బిడ్డ, ఇంకెప్పుడు మా పిల్లలు దేవుని సేవ చేస్తారు? ఇంకెప్పుడు మన పిల్లలు దేవుని కొరకు ప్రత్యేకించబడతారు? ఇంకెప్పుడు మన బిడ్డల్ని దేవుడు బలపరుస్తాడు? మోషే దేవుని కొరకు నిలవబడ్డాడు, అహరోను దేవుని కొరకు నిలవబడ్డాడు, మిరియాము దేవుని కొరకు నిలవబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. వాక్యం ఏంటన్న ప్రియా దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే మోషే ఐగుప్తుల్ని ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తులైనటువంటి ఫరోను ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి రాజాజ్ఞకు భయపడలేదు. చూసారా ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిలో నుంచి వచ్చిందండి. ఆ తల్లి రాజుగారి నుంచి భయపడేది కాదు, ధైర్యంగా ఉండేది. అందుకే తల్లి ధైర్యవంతురాలు కాబట్టి కుమారుడు మోషే కూడా ధైర్యంగా ఐగుప్తుని లక్ష్య పెట్టలేదంట. ఐగుప్తీలకి భయపడలేదంట, ఫరో ఎదుట భయపడలేదంట. ప్రారంభంలో భయపడ్డాడు, కానీ ఆ తర్వాత మోషే నిలబడి ఫరోను అతని ప్రజలను ఆ దేశాన్ని సంపూర్ణంగా దేవుని శిక్షకు గురి చేసి ప్రజలను విడిపించడానికి భారమైన సేవ చేశాడు. వాక్యం వింటున్న ప్రియా దేవుని బిడ్డ, మోషేను కన్న తల్లి ఎంత ధన్యురాలో, మోషేను కన్న తండ్రి ఎంత ధన్యుడో. గమనించావా, రేపు పరలోకంలో ఆ తల్లిదండ్రులకు దేవుడు ఎంత బహుమానాన్ని సిద్ధపరిచాడో, ఎంత ఆధిక్యతను సిద్ధపరిచాడో, ఎన్ని వరాలు ఇవ్వబోతున్నాడో, ఎన్ని ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడో. మోషే కొరకు భూ సంబంధమైనటువంటి ఏమీ చేయలేకపోయిందండి. ఇల్లు కట్టించలేకపోయింది, లేదంటే బిడ్డకు తిండి పెట్టలేకపోయింది, బిడ్డను దాచిపెట్టలేకపోయింది, బిడ్డ బతకడానికి కావాల్సిన సదుపాయాలు సమకూర్చలేకపోయింది. కానీ దేవుని కొరకు పెంచింది. చూశారా ఎంత త్యాగమో, ఎంత శ్రేష్టమైన తీర్మానం చూశారా? ఈనాడు దేవుని పిల్లలు మనం చెప్పుకుంటున్నటువంటి ప్రియ తల్లి తండ్రి, నీకున్న తీర్మానం, దేవుని పిల్లలుగా పిలువబడేటువంటి మనకున్న ఆ తీర్మానం దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. చివరి దినాలండి, అంత్య దినాల్లో మనం ఉన్నాం. లక్షల మందికి సువార్త ప్రకటించాలి. ప్రభు పిలిస్తే దేవుని రాకడా సమీపమైంది. ప్రభు పిలిస్తే మనం వెళ్ళవలసిన వారిని ఉన్నాం. ఒక్కసారి గుర్తుపెట్టుకో, విడవబడేవారు లక్షల మంది ఉన్నారు. సువార్త అందక, దేవుని వాక్యాన్ని బోధించక, కోత విస్తారంగా ఉంది, కోసేవారి కొరకు ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. ప్రియా తల్లి, ఆ కోసేవారిగా నీ పిల్లల్ని నువ్వు ఎందుకు పెంచకూడదు? కోత కోసేవారికి నీ బిడ్డలు నువ్వు ఎందుకు చిదపరచకూడదు? వాళ్ళని భూ సంబంధమైన ఆలోచనతో నువ్వు పెంచుతున్నావు. ఈ భూమి మీద కావలసినవన్నీ సిద్ధపరుస్తున్నావు, పరలోకానికి దూరం చేస్తున్నావు వారిని నువ్వు. వాక్య పెట్టిన ప్రియా దేవుని బిడ్డ, శ్రద్ధగా ఆలోచించు ప్రభు. నా బిడ్డలు నీ కోసం పెంచుతానయ్యా, నా బిడ్డలు నీ కోసం పెంచుతానయ్యా. అహరోను విషయానికి వచ్చేసరికి ప్రధాన యాజకుడు అండి. ఇశ్రాయేలుకి ప్రజల తరపున దేవుని సన్నిధిలో ఆరాధన సమర్పించేవాడు, ప్రజల తరపున దేవుని సన్నిధిలో మొర పెట్టేవాడు, ప్రజల తరపున బలులు నర్పించేవాడు. శ్రేష్టమైనటువంటి ఒక ఆధిక్యతను కలిగిన వీడు కుమారుడు, పెద్ద కుమారుడు. చూసారా, దేవుడు అన్ని ఆయస్తుడు కాదు. ముగ్గురు బిడ్డలు దేవుడు అప్పగిస్తే, ముగ్గురిని కూడా ఆమె దేవుని సేవకు అప్పగిస్తే, ఆ ముగ్గురు కూడా బలంగా వాడుకున్నాడు. ఒకరిని తక్కువగా, ఇంకొకరిని తక్కువగా వాడుకోలే, ముగ్గురిని బలంగా వాడుకున్నాడు. అహరోను ఇస్రాయేల్ అందరికీ కూడా యాజకుడిగా కనిపించాడు. మోషే ఇస్రాయేల్ అందరి శత్రువుల చేతుల నుంచి విడిపించే నాయకుడిగా కనిపిస్తూ ఉన్నాడు. మిరియాము ఆ సముద్రం చేల్చబడినప్పుడు ప్రజలందరినీ కూడా దేవుడు చేసిన మేలులను గణపరుస్తూ ఆయన ఆరాధించే పాత్రగా ప్రత్యేకించబడింది. చూసారా, స్త్రీలను మనం చిన్నచూపు చూస్తూ ఉంటాం, కానీ ఇస్రాయేలీ స్త్రీలందరిలో పురుషులందరిలో మిరియామును దేవుడు గొప్పగా వాడుకున్నాడు, బలముగా వాడుకున్నాడు, అధికంగా వాడుకున్నాడు.
ఆ కుటుంబానికి ఎంత ధన్యత అండి. ఒకే ఒక కుటుంబం ద్వారా, ఒకే ఒక తల్లి చేసిన తీర్మానం ద్వారా, ఒకే ఒక తండ్రి చేసిన తీర్మానం ద్వారా, ఆ భార్య భర్తలు ఇరువురు కలిసి చేసిన తీర్మానం ద్వారా ప్రియా దేవుని బిడ్డ వారు ప్రార్థన చేసేటప్పుడు ఇద్దరు ప్రార్థన చేశారు. కానీ ఆ ప్రార్థన నెరవేర్పుకు వచ్చేసరికి ఇస్రాయేల్ సైన్యమంతా కూడా కానాన్లో ఉంది. ఎంత ధన్యత అండి, ఎంత ఆశీర్వాదం అండి. మోషే నిలబడితే మోషే ఎదుట సముద్రాలు చీలిపోయాయి. మోషే నిలబడితే మోషే ఎదుట శత్రువులందరూ కూడా నీటిలో చనిపోయారు ఎర్ర సముద్రంలో. మోషే అడిగితే ఆకాశాన్ని చీల్చి దేవుడు ఆహారాన్ని కురిపించాడు. వాక్యం పెట్టిన ప్రియా దేవుని బిడ్డ మోషే ప్రార్థన చేస్తే ఇస్రాయేల్ మీద తెగులాగిపోయింది. అంతటి వరం కలిగినోడు అండి మోషే. అంత అధికత మోషేకి దేవుడు ఎలా ఇచ్చాడు? ఆ తల్లి విశ్వాసంతో ప్రార్థన చేసింది, ప్రభువా నా బిడ్డల్ని కాపాడే బాధ్యత నీదే, నా బిడ్డలు నువ్వు సంరక్షించినైనా నా బిడ్డలు భద్రపరచు, వీరు నీ నీ సేవ కొరకు వాడుకోవాలని నువ్వు ఆశ కలిగి ఉంటే వీరు నీవే కాపాడు ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. వాక్యం పెట్టిన ప్రియా దేవుని బిడ్డ నీ బిడ్డల కోసం ఎంత సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు? వారు ఏం చేయాలని? అయ్యా నా కుమారుడు MBBS అయ్యా, వాడన్నింటిలో మంచిగా మంచిగా గొప్పవాడవ్వాలని చెప్పి ప్రార్థన చేస్తున్నావు. పరలోకపు పౌరులను పెంచలేకపోతున్నావు. లోక సంబంధమైన వాటి కొరకు నువ్వు ఆశపడుతూ ఉన్నావు. మనకు తెలుసు ఈ లోకం శాశ్వతమైంది కాదని, ఈ లోకంలో మనం ఏమి సంపాదించినా ఒకరోజు అన్ని విడిచిపెట్టి వెళ్ళాలని. శ్రేష్టమైనది, ముఖ్యమైనది, అత్యవసరమైనది పరలోకం మనకి. దాని కొరకు మనం ఆత్మీయంగా బలపరచబడాలి. దాని కొరకు మన బిడ్డల్ని పెంచాలి. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే వాక్యం పెట్టినప్పుడు ఆ దేవుని బిడ్డ గల్తీ పత్రిక 4:4 ఒక శ్రేష్టమైన మాట ఉంది, చూద్దాం ఒకసారి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చూశారా దేవుని వాక్యాన్ని? కాలము సమీపించినప్పుడు, ఆ పరిపూర్ణమైనప్పుడు దేవుడే తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకని? సేవ చేయటానికి. లక్షల మందిని, కోటాను కోట్ల మందిని నిత్య నరకానికి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరిని విడిపించడానికి, వారి విడుదల కొరకు తన కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కలవరి సిలువలో చుట్టానికి దేవుడు ఇష్టపడ్డాడు. తన కుమారుడు ఎంత వేదన పడతాడో, ఎన్ని శ్రమలు అనుభవిస్తాడో, ఆ సిలువ మరణము సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి నిశ్చితం అయితే గిరి నా యొద్ద నుంచి తొలగించు అని చెప్పి అడిగి మరలా అంటాడయ్యా నా ఇష్టం కాదు, నీ చిత్తం ఏంటో తెలుసు నాకు, నీ సిలువ మరణాన్ని అనుభవించాల్సిందే, నీ చిత్త ప్రకారమే. తండ్రి చిత్త ప్రకారం కుమారుడు చేశాడు. కుమారుడు కూడా తన చిత్త ప్రకారమే మలిచాడు తండ్రి. వాక్యం పెట్టినప్పుడు ఆ దేవుని బిడ్డ నీ చిత్తము నీ బిడ్డల పట్ల ఏ విధంగా ఉంది దేవుడు అడుగుతూ ఉన్నాడు. కనుక ఒక మంచి తీర్మానం, ఒక మంచి ఆలోచన చివరి దినాల్లో నీ బిడ్డల ద్వారా ఈ ప్రపంచానికి సువార్త ప్రకటించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. వారి జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక ఆ బిడ్డలు అలాగ పెంచే తల్లిగా తండ్రిగా ఉండాలని చిన్న తీర్మానం నువ్వు చేసుకో. దేవుడు అద్భుతంగా నీ కుటుంబాన్ని దీవిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు కల్వరి సిలువలో తనకు తానే ఆయన అర్పణగా మార్చిపడ్డాడు, బలియాగమయ్యాడు. కారణం తండ్రి ఇష్టమంట. సింహాసనం మీద కూర్చోడటం తండ్రికి ఇష్టమే, కానీ కూర్చున్న కుమారుడు ప్రజల కొరకు తన ప్రాణాన్ని పెట్టడం కూడా తండ్రి ఇష్టం. నీ బిడ్డల కోసం చిన్న ప్రార్థన చేయగలిగితే అద్భుతంగా నీ పిల్లలు దేవుడు వాడుకుంటాడు. ప్రార్థన చేస్తాను మీ కొరకు. తలలు వచ్చండి, ప్రార్థన లేకపోండి. పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు స్తోత్రాలు. మీ వాక్యాన్ని మేము విన్నాం ప్రభువా. అమ్రాము యాకోబేదులు తండ్రి ఐగుప్తులు ఇస్రాయల్ మీద ఎన్ని కఠినమైన శ్రమలు అనుభవించారు. ఆ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు కళ్ళారా తండ్రి చూశారు, శ్రమలు అనుభవించారు ప్రభువా. వారి విడుదల కొరకు నాయన ప్రార్థన చేశారు. మీ చిత్తమైతే మా గర్భఫలాన్ని వాడుకోనాయన అని అడిగారు. రాజాజ్ఞకు వారు భయపడలేదు, మీ సేవ కొరకు వారిని పెంచారు ప్రభువా. అద్భుతంగా తండ్రి ఆ ముగ్గురు ద్వారానే తండ్రి ప్రభువా ఇస్రాయల్ని ఐగుప్తు దేశాన్ని విడిపించావు. ఐగుప్తుకు తీర్పును నాయన తీర్చావు ప్రభువా. మీ స్తోత్రాలు. నేను ప్రార్థన చేసినటువంటి మా ప్రియ తల్లులు ఎంతోమంది, మా ప్రియ తండ్రులు ఎంతమంది ప్రార్థన చేసిన బిడ్డల కొరకు ఆయన తండ్రి వారిని మీ సేవకులకు పెంచే తల్లులుగా తండ్రి సిద్ధపరచండి. ఇంకా అనేక మంది పెంచుతున్నారు ప్రభువా, వారిని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నారు. బలపరచమని కోరుతున్నాను, సహాయించండి. మీకు మహిమ చెల్లిస్తూ అల్పకుండా నాతో కూడా మీరు మాట్లాడి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
క్రీస్తునందు ప్రియులరా, ప్రభునేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునేసు క్రీస్తు వారు సెలవిచ్చిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునని ప్రభు సెలవిచ్చాడు. ప్రియులరా, ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం. సువార్త పరిచర్య, అనేక మందికి సువార్త అందించబడటానికి దేవుడు అనేక విధాలుగా ద్వారాలు తెరిచి ఉన్నాడు. దానిలో ఒక భాగము ఈ యొక్క టెలివిజన్ కార్యక్రమం. ప్రియులరా, ఇక్కడ మనం ఒక స్థలం నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే కొన్ని వేల గ్రామాలకు, కొన్ని రాష్ట్రాలకు, కొన్ని దేశాలకు దేవుని వాక్యాన్ని పంచిపెట్టేటువంటి భాగ్యాన్ని, దేవుడు మార్గాన్ని సులువు చేసి ఉన్నాడు. ప్రియులరా, ఈ అమూల్యమైన పరిచర్య చేయటానికి మేమెంతో ఇష్టపడుతూ ఉన్నాం. ప్రియులరా, గమనించండి, ఈ యొక్క టీవీ పరిచర్య అభివృద్ధి కొరకు, ఈ యొక్క పరిచర్య కొనసాగించడానికి మీరు ప్రార్థన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తే ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారం అందించమని ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఎపిసోడ్కి అయ్యే ఖర్చు 1000 రూపాయలు మాత్రమే. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక పూర్తి ఎపిసోడ్కి సహకరించి ఈ పరిచర్యను బలపరచగలరు. లేని ఎడల ఒక 500 రూపాయలు కానుకును ఈ యొక్క పరిచర్యకు మీరు ప్రత్యేకించి మాతో సహకరించగలరని ప్రభుపేట మీకు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. మా మొదటి ఆరాధన ప్రార్థనా గోపురం, చిన్నకొండ్రుపాడు, ప్రతిపాడు మండలం, గుంటూరు జిల్లా. ప్రతి ఆదివారం ఆరాధన సమయం ఉదయం 8 గంటలకు. మా రెండవ ఆరాధన ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృత కాలనీ, 11వ లైన్, మిర్చి యార్డ్ దగ్గర, చిలకలూరుపేట రోడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము ఉదయం 10:30. మా మూడవ ఆరాధన మమ్మీ డాడీ ఓల్డ్ ఏజ్ హోమ్, ఆకులవారి తోట, ఎస్పి బంగ్లా బ్యాక్ సైడ్, గుంటూరు. ప్రతి ఆదివారం ఆరాధన సమయము సాయంత్రం 4 గంటలకు. మా చిరునామా పాస్టర్ టైటస్ గారు, ప్రార్థనా గోపురం మినిస్ట్రీస్, కృత కాలనీ, 11వ లైన్, చిలకలూరుపేట రోడ్, మిర్చి యార్డ్ దగ్గర, గుంటూరు. మీరు సంప్రదించవలసిన మా ఒకే ఒక ఫోన్ నంబర్ 8712141923.